దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గుర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ఈ టైటిల్ చూడగానే మనుషులు కొంతమంది దేవుళ్ళ రూపాలను చెక్కారు. బహుశా వాటి గురించి నేను మాట్లాడతానని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే గతంలో ఒక చోట ఈ టైటిల్ ఇచ్చినప్పుడు అనయవ కొంచెం టైటిల్ ఏమైనా మార్చడానికి వీలు పడుతుందా అని అడిగారు. ఎందుకు అని అన్నాను, అంటే ఇది ఇతరులకు, అంటే క్రైస్తవేతరులకు, ఎందుకంటే మన భారతదేశం విగ్రహారాధనతో కూడుకున్నది కనుక వాళ్ళ గురించి ఏదో మనం మాట్లాడతాము అది మనకు అభ్యంతరం అవుతుందేమో, లేదా వాళ్ళు ఏమైనా అభ్యంతరాలు కలగజేస్తారేమో అని ఒక భయం అనేది వ్యక్తపరిచారు. మనుషులు చెక్కిన దేవుని రూపం అని అంటే ఈరోజు దేవాలయాలలోనో లేదా వీధి మలుపులలోనో లేదా వీధి కోడళ్లలోనో పెట్టే విగ్రహాలు కాదు. వీధి మలుపుల్లో కొందరు విగ్రహాలు పెడతారు, వీధి కోడళ్లలో కొందరు విగ్రహాలు పెడతారు, దేవాలయాలలో పెడతారు, చివరికి రోగులు బాగుండాలని హాస్పిటల్ ఎదుట కూడా దేవుని విగ్రహాలు, దేవుడి విగ్రహాలు పేరు చెప్పి ఆలయాలు కట్టడం మనం చూస్తుంటాం. పిల్లరా, మనుషులు చెక్కిన ఈ రూపాలు ఉన్నాయే, ఇవి నిజంగా దేవుని రూపాలేనా? ఆలోచించండి. ఎందుకంటే యేసుక్రీస్తు స్వయంగా ఆయన నోటితో భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన. యోహాను సువార్త 5:37 యోహాను సువార్త 5:37 దయచేసి చదవండి. మరియు నన్ను పంపిన తండ్రియే, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరూపము చూడలేదు. సాక్షాత్ యేసుక్రీస్తు అంటున్నాడు దేవుని గురించి, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఎందుకు అంటే దేవుడు ఆత్మ అన్న మాట కూడా యేసుక్రీస్తే చెప్పాడు. అంటే దేవునికి ఎలాంటి ఆకారం ఉండదు, ఆయన ఆత్మ, ఆత్మకు ఒక ఆకారం ఉంటుంది, అది వేరు, దాన్ని మనం చెప్పలేము. దేవుని ఆత్మ, దేవుడు ఒక ఆత్మ, ఆత్మకి ఒక ఆకారం ఉంటుంది. అయితే ఈ శరీరంలో ఉన్నంతకాలం ఆత్మ ఆకారం ఎలా ఉంటుందో మనం చెప్పినా అందుకోలేము, అర్థం చేసుకోలేము. గనుక ఆత్మకు మనలాంటి కాళ్ళు, మనలాంటి చేతులు, మనలాంటి ముక్కు, మనలాంటి నోరు, మనలాంటి కళ్ళు, మనలాంటి రూపం అనేది లేదు. మొదట మీరే కాలం ఉందైనా ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. గనుక ఆయనకున్న రూపం మనం ఊహించలేము. గనుక చేసినవన్నీ ఏమవుతాయి, తప్పులే. ఇక ఆ రూపాలు చెక్కిన వాళ్ళు కూడా ఎందుకు చెక్కారో బైబిలే చెప్పింది. ఆ రూపాలు చెక్కిన వాళ్ళు కూడా ఎందుకు చెక్కారో బైబిలే చెప్పింది. అపోస్తుల కార్యాలు 17:23 అపోస్తుల కార్యాలు 17:23 నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా, ఏథెన్స్ పట్టణంలో పౌలు ఎదురు చూస్తున్నప్పుడు ఆ పట్టణం అంతా విగ్రహాలతో నిండి ఉన్న సంగతి చూశాడు కదా. అనేక దేవతా ప్రతిమలు అక్కడ కనబడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళతో అరియోపగు సభలో మాట్లాడుతూ, నేను మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను, దాని మీద తెలియబడని, దాని మీద ఏం రాయబడిందట, తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. తెలియబడని దేవునికి అంటే దేవుడు మాకు తెలియబడలేదు. వాళ్ళు ఏం ఒప్పుకున్నారు,
వాళ్ళు ఏమొప్పుకున్నారు ఆ రోజు? దేవుడు మాకు తెలియబడలేదు. అంటే దేవుడు ఎలా ఉంటాడో తెలియబడకపోవడం వలన, దేవుడు అంటే ఏంటో తెలియకపోవడం వలన ఇలా ఉండొచ్చన్న ఊహ వాళ్ళల్లో. గనుక ఒక అంచనాలు వాళ్ళు వేశారు, కొన్ని ఊహలు వాళ్ళు తీసుకున్నారు, ప్రకృతిలో కనిపించే వాటిని చిత్రీకరించడం మొదలుపెట్టారు. అప్పటికి వాళ్ళకి తాము చేసేది రైటో రాంగో తెలియక, ఎందుకైనా మంచిది అని తెలియబడని దేవుడికి, అంటే ఇప్పటి వరకు మనం చేసిన ప్రతిమలన్నీ దేవుడి రూపాలు కాకపోవచ్చేమో అన్న అనుమానం ఉండబట్టే కదా వాళ్ళు ఈ పనిచేసింది. గనుక మనుషులు చెక్కిన ఏ రూపాలు దేవుని రూపాలు కానేరవు. మనుషులు చెక్కిన ఏ రూపాలు దేవుని రూపాలు కానేరవు. మరి క్రైస్తవులుగా మనం కూడా కొన్ని రూపాలను పెట్టేసుకుంటున్నాం కదండి మధ్యకాలంలో. క్రైస్తవులుగా మనం కూడా మరి వాట్సాప్ ఇమేజ్ లాగా, అంటే ప్రొఫైల్ పిక్చర్ డీపీలుగా, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్, సన్ ఆఫ్ గాడ్, తర్వాత జీసస్ అనే ఒక సినిమా, ఆ తర్వాత కరుణామయుడులో ఒక ఆయన, ఇవి నిజంగా దేవుని రూపాలా? వీళ్ళెవరో తెలుసా? చెప్తాను మీకు ఒక్కొక్కరు ఎవరెవరు ఏ గెటప్ వేశారు. మరి ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్కి వచ్చేసరికి జిమ్ క్యావిజెల్, యాక్టర్ పేరేంటి? జిమ్ క్యావిజెల్, ఈయన ఒక యాక్టర్, డబ్బులు తీసుకుంటాడు యేసుక్రీస్తు గెటప్ వేసినందుకు, కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటాడు. ఆ గెటప్ తీసేసిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫుల్గా కొట్టేస్తాడు. వాళ్ళెవరు? తాగుబోతులు. సినిమా వాళ్ళెవరు? తాగుబోతులు, వ్యభిచారులు, జోదగాళ్ళు, అబద్ధికులు, మోసగాళ్ళు, అన్నీ ఉంటాయి వాళ్ళకి. అలాంటి వాడి రూపం మనం ఫోటోలో ఏమండి వాట్సాప్ పిక్చర్లో పెట్టుకుంటాం, సెల్ ఫోన్ మీద స్క్రీన్ సేవర్గా పెట్టుకుంటాం. కొంతమంది అయితే క్యాలెండర్లో ముద్రించి క్యాలెండర్లో పెట్టుకుంటున్నారు. ఎందుకో అలా ఫోటో చూడగానే మనకు ఎక్కడో లోపల నుంచి పొంగుకొస్తుంది. ఏంటది ఆరాధన భావం? ఇంతకీ ఎవరతను? అది ఎవరి రూపం? జిమ్ క్యావిజెల్. అతను ఒక నటుడు అంతే. ఇప్పుడు యేసుక్రీస్తుగా ఈ సినిమాలో 3 గంటలు లేదా 2.5 గంటల సినిమాలో నటించాడు. ఆ తర్వాత అత్యంత దుర్మార్గుడిగా ఇంకొక సినిమాలో గెటప్ చేస్తాడు. అలాగే మన కరుణామయుడు గారు కూడా ఎవరైనా విజయ్ చందర్, తర్వాత సాయిబాబా గెటప్ వేశాడు. ఇప్పుడు ఈయన యేసుప్రభు సాయిబాబాన. ఇకపోతే సన్ ఆఫ్ గాడ్ ఆయన ఎవరో చూద్దామా. ఏమండి డియాగో మార్గడో, ఈ యాక్టర్ పేరట డియాగో మార్గడో. ఇతను అలాంటి వాడే, సినిమా వాడు గనక. ఇక జీసస్ గెటప్ వేసిన ఆయన బ్రియాన్ డికాన్, బ్రియాన్ డికాన్. వీళ్ళంతా నటులు. ఈ రూపాలను మనం వాట్సాప్ పిక్చర్స్లో, స్క్రీన్ సేవర్లుగా, క్యాలెండర్లలో, ఫోటోలలో మనం ఏర్పాటు చేసుకుంటున్నామంటే ఒక రకమైన విగ్రహారాధన మనం చేస్తున్నట్టు కాదా? అవునా కదా? అవును. గనుక ఆ రూపాలు యేసుక్రీస్తు రూపము కాదు, దేవుని రూపము కాదు. మరి అలాగైతే మనుషులు దేవుణ్ణి చూడలేనప్పుడు మనుషులు చెక్కిన దేవుని రూపం అని మీరు టైటిల్ ఇవ్వడంలో అర్థమేముందండి అని మీకు అనిపించవచ్చు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా బైబిల్లో లేనిది చెప్పదు. ఉంది, మనుషులు చెక్కిన దేవుని రూపం ఉంది, కానీ ఆ దేవుని రూపం ఏంటో క్రైస్తవేతరులకు ఎటు తెలియదు, క్రైస్తవులకు కూడా సరిగా తెలియదు. ఇంతకీ ఎక్కడుంది మనుషులు చెక్కే ఆ దేవుని రూపం? ఎక్కడుంది చూద్దాం లేఖనాల నుంచి. మనుషులు చెక్కే ఆ దేవుని రూపం ఎక్కడుందో, ఏది మనుషులు చెక్కే దేవుని రూపం అవుతుందో, అది ఎక్కడ చెక్కబడుతుందో ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3 అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3 అధ్యాయము 10వ వచనం నుంచి,
దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని అపొస్తలుడైన పౌలు రాస్తున్న మాట ఇది సంఘానికి నేను నేర్పరి అయిన శిల్పకారుణ్ణి అంటున్నాడు చూడండి నేను నేర్పరి అయిన శిల్పకారుణ్ణి శిల అంటే రాయి శిల్పము అంటే ఆకారం ఇవ్వబడింది ఆకారం లేకపోతే శిల అంటారు ఆకారం ఉంటే శిల్పం అంటారు ఆకారం లేని శిలకు ఆకారం ఇచ్చేవాడు శిల్పి శిలను శిల్పంగా మార్చేవాడిని ఏమంటారు శిల్పి చెక్కేవాడు ఏమంటే హైదరాబాద్ అవుట్ కట్స్కి వెళుతుంటే విజయవాడ రూట్లో కానీ మిగతా రూట్లో కానీ కొన్ని శిల్పశాలలు కనబడుతూ ఉంటాయి మీరు గమనించారో లేదో కొన్ని రాళ్ళను తీసుకొచ్చి ఏకశిల రాజకీయ నాయకుల విగ్రహాలు దేవుళ్ళ విగ్రహాలు వాళ్ళు అనుకున్న రూపాలు చెక్కుతూ ఉంటారు వాళ్ళు అనుకున్న ఈ రూపాలు ఏవైతే ఉన్నాయో ఏవి దేవుళ్ళ రూపాలు అనుకున్నారు వాస్తవానికండి గతంలో బ్రతికి చనిపోయిన వారి రూపాలే ఎక్కువగా ఉంటాయండి వాళ్ళు చెక్కేవి ఉదాహరణకు ఏమంటే విజయవాడ వెళుతుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్లో వెళుతుంటే సుమారుగా చౌటుప్పల దగ్గరలో అనుకుంటాను మీరు ఇటువైపు నుంచి వెళుతుంటే రైట్ సైడ్ కనపడుతుంది మహాత్మా గాంధీ గుడి అని ఎంతమంది చూశారు మహాత్మా గాంధీ గుడి మహాత్మా గాంధీ ఎవరు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఒక నాయకుడు ఫ్రీడమ్ ఫైటర్ ఏమంటే ఈ భూమి మీద రవంత ఇసుక రేణువును సృష్టించాడా మహాత్మా గాంధీ జీవరాశులను సృష్టించాడా జంతువులను సృష్టించాడా మొక్కలను సృష్టించాడా లేదు కానీ ఆయన ఒక దేవుడిగా చేశారు ఇక గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన రాజశేఖర్ రెడ్డి గారు ఆయన చనిపోగానే కొన్ని ప్రాంతాల్లో ఆయనకి గుడి కట్టారు మీకు తెలుసు తమిళనాడులో ఖుష్బు అనే ఆవిడకి గుడి కట్టారు ఎందుకు వివాహం కాకపోయినా పర్వాలేదు స్త్రీ పురుషులు సహజీవనం చేయొచ్చు తప్పేం లేదు అని చెప్పింది అందుకే కట్టినట్టున్నారు ఏమండి ఇప్పుడు మనం ఆలోచిస్తుంటే మన కళ్ళ ముందు చనిపోయిన కొంతమందికి గుడులు ఆలయాలు కట్టి ఉండడం అనేది మీ అందరికీ తెలుసు ఏమో భవిష్యత్తులో వీళ్ళని పూజించే వారి సంఖ్య పెరగవచ్చు వీళ్ళ పేరిట ఒక మతమే రావచ్చు వైఎస్ మతం గాంధీజీ మతం ఖుష్బు మతం క్రికెట్ ఆడేవాడికి ఒక గుడి రాజకీయ నాయకుడికి ఒక గుడి ప్రతివాడు దేవుడే సినిమా హీరో దేవుడే గతంలో బ్రతికి చనిపోయిన వాళ్ళు ఇప్పుడు దేవుళ్ళుగా కనబడుతున్నారంటే వాళ్ళంతా కూడా ఒకనాడు మరణించిన మనుషుల రూపాలు సెమినార్కు వెళ్తామండి మోదవలస విజయనగరం కొన్ని సంవత్సరాల పాటుగా వెళుతుంటే ప్రతి సంవత్సరం మేము వెళ్ళిన ప్రతిసారి ఆ వెనక నుంచి ఎక్కడో పాటలు సినిమా పాటలు వినబడుతూ ఉంటాయి ఒకసారి ఎంక్వైరీ చేశాను ఏంటి ప్రతిసారి పాటలు పెడుతూనే ఉన్నారు ఏంటది అని అడిగితే అదొక గుడి అండి అన్నారు ఏం గుడి అంటే అదొక జాతర జరుగుతుందండి ప్రతి సంవత్సరం ఎక్కడ అన్నారు ఇంతకీ ఏంటి ఆ జాతర అంటే ఒక బాబు చనిపోయాడట ఆ బాబు మీద ప్రేమతో వాళ్ళ నాన్న గుడి కట్టాడట ఇప్పుడు అది ఏ స్థాయికి చేరుకుందంటే జాతర జరిగే స్థాయికి చేరుకుంది అలాగే విజయవాడ దగ్గర ఒక చోట ఆ ఊరి కోడలు చనిపోతే ఆమె దేవత చేశారు తెలుసు మీ అందరికీ ఇలాగ ఎక్కువ శాతం మంది మరణించిన మనుషులను ఏమండి ఎలవేల్పులు అంటారు అంటే ఇంటి దేవతలు ఆ ఎలవేల్పులే తర్వాత కులవేల్పులు అవుతారు ఇలాగ కనిపించిన మనుషుల రూపాలను మనసులో పెట్టుకొని ఈరోజు మనుషుల్ని చెక్కుతున్నారు శిల్పశాలలు అంటారు వాటిని ఆ రాళ్లను చెక్కే వాటిని శిల్పశాలలు అంటారు వాటిని చెక్కేవారిని శిల్పకారులు అంటారు ఇప్పుడు పౌలు అంటున్నాడు నేను కూడా శిల్పకారుణ్ణే పౌలు శిల్పకారుడా శిల్పకారుడు అంటే శిల్పం చెక్కాలి శిల్పం చెక్కకుండా శిల్పకారుడు ఎవరైనా అవుతారా ఆకారాన్ని చెక్కిన వాడే శిల్పి అవుతాడు తనను తాను ఒక శిల్పకారుడిగా పోల్చుకున్నాడు అంటే పౌలు ఏం చెక్కుతున్నాడు ఏదో చెక్కుతున్నాడు ఆయన ఒక శిల్పి నేర్పరి అయిన శిల్పట పైగా ఆషామాషి శిల్పి కాదట నేర్పరి అయిన శిల్పి
ఇంతకీ ఏం చెక్కుతున్నాడు అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, కొలసి పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం చదువుదాం. కొలసి పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి, క్రీస్తునందు ఏం చేయాలంటున్నాడు, సంపూర్ణిగా చేసి క్రీస్తునందు ఉంచాలి అనడం లేదు, క్రీస్తులోకి తీసుకురావాలి అనడం లేదు. ఏమవ్వాలంటున్నాడు, ఏం చేయాలంటున్నాడు, క్రీస్తునందు సంపూర్ణుణ్ణిగా చేయడం. క్రీస్తులోకి రావడం వేరు, క్రీస్తునందు సంపూర్ణుడిగా చేయడం వేరు. మరలా చెప్తున్నాను, తేడా ఉంది దానికి. బాప్తిజం తీసుకున్న ప్రతివాడు క్రీస్తు యేసులోనికి వస్తాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరందరూ అంటాడు రోమా పత్రికలో. బాప్తిజంతో మనమంతా సంఘంలోనికి వచ్చాం. సంఘం అంటే క్రీస్తు శరీరం కనుక, సంఘం అంటే క్రీస్తు శరీరం. సంఘంలోనికి రావడం క్రీస్తులోనికి రావడం. సంఘంలోనికి రావడం ఏమవుతుంది, క్రీస్తులోనికి రావడం. ఇక్కడ క్రీస్తులోనికి తీసుకురావాలనడం లేదు, క్రీస్తులోనికి వచ్చిన వారిని క్రీస్తునందు ఏం చేయాలి, సంపూర్ణుడిగా చేయాలి. అంటే సంపూర్ణుడిగా చేయడం అంటే ఏ కంప్లీట్ పర్సన్, ఒక కంప్లీట్ పర్సన్గా మార్చాలంటున్నాడు. అది కూడా క్రీస్తునందు సంపూర్ణుడిగా చేయాలంటున్నాడు. క్రీస్తునందు సంపూర్ణుడిగా చేయడం అంటే ఏంటి, రెండవ అదే అధ్యాయం అదే గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇప్పుడు 8-9 వచనాలు అదే కొలసి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనం. ఎలాయనగా అది సంపూర్ణత అంటే అర్థం ఏంటి, అది కూడా క్రీస్తులో ఉన్న సంపూర్ణతలోనికి, క్రీస్తులో సంపూర్ణతలోనికి తీసుకెళ్తానన్నాడు. ఇంతకీ ఏంటి అది, క్రీస్తునందు సంపూర్ణుడిగా చేయటం అంటే అర్థం ఏమిటి అంటే కింద చెప్తున్నాడు. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, సంపూర్ణత లేదా సర్వ పరిపూర్ణత, ఈ రెండు పదాలు పర్యాయ పదాలు రెండు ఒకటే. సంపూర్ణత సర్వ పరిపూర్ణత అంటే అర్థం ఏమిటంటే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత అంటే పరిపూర్ణతకు అర్థం దేవత్వం. చాలామంది మానవత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు, మీరు విన్నారు కదా మానవత్వం. ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్లో దెబ్బలు తగిలి పడి ఉన్నారనుకోండి, వెంటనే సహాయం చేసి కాపాడితే న్యూస్ పేపర్ల వాళ్ళు, న్యూస్ మీడియా వాళ్ళు ఏమని రాస్తారు, మానవత్వం పరిమళించిన వేళ. అలా కాకుండా నీళ్ళల్లో కొట్టుకుపోయే వాళ్ళని వీడియోలు తీస్తున్నారనుకోండి, ఈ మధ్య అదే జరుగుతుంది, వరదల్లో కొట్టుకుపోతుంటే సాయం అందించే వాళ్ళు లేరు కానీ వీడియోలు తీస్తున్నారు, వాడు పోయాడు అనుకోండి, అప్పుడేం రాస్తారు, మానవత్వం మంటగలిసిన వేళ. కాపాడితే మానవత్వం పరిమళించిందట, లేకపోతే ఏమైందట, మంటగలిసిందట. అసలు ఈ మానవత్వం అనే పదమే బైబిల్లో లేదండి ఎక్కడ, మీరు గమనించారు లేదో, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మానవత్వం అనే పదమే బైబిల్లో లేదు. మరి మానవత్వం 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 అంటే ఏదైనా మంచి జరిగితే అది మానవత్వం అనుకుంటున్నారు, మంచి ఎక్కడైనా ఉందంటే దాన్ని మానవత్వం అనకూడదండి, దైవత్వం అనాలి. మనిషిని సృష్టించింది ఎవరు, దేవుడు. ఆ మనిషిలో ఎవరి పోలిక పెట్టాడు, తన స్వరూపమందు తన పోలిక, అంటే తత్వం ఆయనది. మనిషిలోనికి వచ్చిన తత్వం దేవునిదే తప్ప మానవుడికంటూ ప్రత్యేకమైన తత్వం ఏమీ లేదు, దేవత్వం అంటారు దాన్ని. ఒకనాడు ఆదాము ఆ దేవత్వాన్ని పొందిన పాపం చేసి ఆ దేవత్వాన్ని ఏం చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. ఒకనాడు ఆదాములో దేవత్వం ఉంది కానీ పాపము వలన ఆ దేవత్వాన్ని, దేవుని తత్వాన్ని ఏం చేశాడు, పోగొట్టుకున్నాడు. దేవుని తత్వం పోయిందంటే మిగిలిన లక్షణాలు ఏంటి, అన్ని అవలక్షణాలే కదా. దేవత్వం కోల్పోవటం వలన మిగిలిన అవలక్షణాలు ఒక రకంగా మానవత్వం అంటే అదే. మానవత్వం అంటే మానవుని తత్వం ఏంటండి, వ్యభిచారం, మోసం, పాపం, అబద్ధాలు, మోసాలు, హత్యలు, దొంగతనాలు, ఇది మనిషి తత్వం. గనుక పరిపూర్ణత అన్న మాటకు అర్థం ఏమిటంటే దేవత్వం. పరిపూర్ణతకు అర్థం ఏమిటంటే దేవత్వం.
ఆ దేవత్వం ఎవరిలో ఉందట? ఎవరిలో ఉందట? క్రీస్తులో. క్రీస్తులో అంటే పౌలు ఇప్పుడు సంఘంతో ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు, ముందు ఎఫెసి పత్రిక చూద్దాం, బాగుంటుంది. 4వ అధ్యాయం ఎఫెసికి వెళదాం. 4వ అధ్యాయం ఎఫెసి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. మనమందరము, ఎఫెసి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు. ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు? సంపూర్ణ పురుషుల అవ్వాలి అంటే పురుషులని స్త్రీలని కాదు, క్రైస్తవులు పర్సన్ సంపూర్ణతలోనికి వెళ్ళాలి. సంపూర్ణ పురుషులం అవడం ఏంటండి అంటే, బాప్తిజం తీసుకున్న రోజు ఎవ్వరు యేసుక్రీస్తులా గొప్పోళ్ళు కాదు. బాప్తిజం తీసుకోగానే మనమేమనుకుంటామంటే, ఆమె బాప్తిజం తీసుకుంది కదా, ఇదేంటి ఇలా ఉంది అంటాం. ఆయన బాప్తిజం తీసుకున్నాడు కదా, ఇదేంటి ఇలా ఉన్నాడు అంటే, మన ఉద్దేశం ఏమిటంటే బాప్తిజం తీసుకున్న రోజే యేసు ప్రభువులా కనపడాలి అనుకుంటాం. బహుశా మన ఎక్స్పెక్టేషన్స్ అలాగే అలా ఉండడం వల్లనేమో వాళ్ళు కూడా నటిస్తుంటారు ఆ రోజు నుంచి. యేసుప్రభుల అబద్ధం ఆడినోడ్ల, టీవీ చూడనోడ్ల, అసలు పూతులంటే పడినోడ్ల, అది ఒక రోజులో వచ్చేది కాదది. యేసుప్రభువుగా మారడం అనేది ఒక్క రోజులో అయ్యేది కాదు. గనక బాప్తిజం తీసుకున్న వెంటనే ఈమె ఇలా ఉంది ఏంటి, ఆయన అలా ఉన్నాడు ఏంటి అనకండి. బాప్తిజం అనే ఆ మొదటి మెట్టు క్రీస్తులను మారడానికి వేసిన తొలి అడుగు. బాప్తిజం అనేది నువ్వు క్రీస్తులా మారడానికి వేసిన తొలి అడుగది. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ అంతా పూర్తయింది కనుక చూడండి ఎంత మంచి రంగులతో ఉందో. అదే కన్స్ట్రక్షన్ జరుగుతుండగా రండి ఎలా ఉంటుందో. ఇదిగో ఇలాగ చక్కగా సీలింగ్ చేసి ఉండదు, ఒక ప్రక్క నుంచి తాడు వేలాడుతుంటుంది, ఒక ప్రక్క నుంచి చెక్క వేలాడుతుంటుంది, ఒక ప్రక్క నుంచి సిమెంటు ముద్దలుగా పడిపోయి ఉంటుంది, ఓ ప్రక్కేమో ఖాళీలు ఉంటాయి, ఓ ప్రక్కేమో గోడ కన్న ఉంటుంది. ఏంటండి ఎవడండి ఇది కట్టిందా అని ఆ రోజు అంటావా? కట్టబడుతుంది, అది కంప్లీట్ అవ్వలేదు. అలాగే క్రీస్తులోనికి వచ్చిన రోజునే ఎవరు క్రీస్తులు కాలేరు, అలాగని 2వ వారానికి 3వ వారానికి కూడా కాలేరు. ఆ రోజు నుంచి సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? శిల్పకారుడవుతాడు. బాప్తిజం పేరుతో సంఘంలోనికి వచ్చిన వారి విషయంలో సేవకుడు శిల్పిగా మారుతాడు, శిల్పకారుడిగా మారుతాడు. మారిన ఈ శిల్పకారుడు సంఘంలోనికి వచ్చిన ప్రతి మనిషిని క్రీస్తులోనికి సంపూర్ణతలోనికి నడిపించడానికి ప్రయాసపడతాడు. అదే పౌలు అన్నాడు, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుటిలో పెట్టాలి. అంటే దేవుని రూపంలోనికి క్రీస్తు రూపంలోనికి మార్చే శిల్పి సేవకుడు అన్నమాట. అలా మారవలసింది ఎవరన్నమాట? మనమే. అందుకే ఎఫెసి పత్రికలో ఏమంటున్నాడు చదవండి, ఆ 12వ వచనం నుంచి. మనమందరము దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు. అంటే టైం ఉంది, మనం సంపూర్ణం అవడానికి టైం ఉంది, అవుతున్నాం, ఇప్పుడిప్పుడు అవుతున్నాం. అలాగూ సంపూర్ణ పురుషులం అవ్వాలని అగునంత వరకు చదవమ్మా. సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగ వరకు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం మనం కూడా అవ్వాలట. ఇంతకీ క్రీస్తునకు కలిగిన సంపూర్ణత అంటే ఏంటో చూశారు మీరు కొలస్సీ 2:9 ఏంటి? దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో శరీరముగా నివసించుతున్నది. అంటే సంపూర్ణత అంటే దేవత్వం అని, ఆ దేవత్వం కంప్లీట్గా యేసుక్రీస్తులోకి వచ్చేసిందని, అసలు ఆయనకి శరీరంగా మారిపోయిందని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కూడా బాప్తిజం తీసుకుని సంఘంలోకి, సంఘం అనగానే శిల్పశాల. ఎక్కడికి అడుగుపెట్టాం? శిల్పశాల. సంఘంలోనికంటే రూఫ్ కిందకి కాదు,
కన్స్ట్రక్షన్ కాదుగా సంఘం అంటే. ఇదిగో సంఘం, సంఘం చాలాసార్లు బైబిల్లో దేవుడు సంఘముగా కూడుట మానకండి అని చెప్పాడు. ఎబ్రీ పత్రికలో చెప్పాడు చాలా చోట్ల, మీరు చక్కగా సంఘంగా కూడా సంఘముగా కూడండి, సంఘముగా కూడండి, సంఘముగా కూడండి అని ఎందుకు చెప్తాడు తెలుసా? మధ్యకాలంలో చాలామంది పర్వాలేదులే, సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఎవరింట్లో వాళ్ళు కూర్చొని వాక్యమే కదా వినేది, వినొచ్చు కదా, ఎక్కడైనా వాక్యమే కదా. ఇలా కొంచెం ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక మాట చెప్తాను, మీరు కూడా ఆలోచించండి, వాక్యము ఎక్కడ విన్నా వాక్యమే కదా, బైబిల్ నా చేతిలో ఉంది కదా అని నువ్వు అనుకుంటే, నువ్వు అనుకున్నాడు దేవుడు కూడా అనుకొని, పర్లేదు నాయన మీరు ఎక్కడున్నా వాక్యం చదువుకోండి పర్వాలేదు అనేవాడు, కానీ సంఘంగా కూడుట మానకండి అని ఎందుకు హెచ్చరిక చేశాడు? ఆయన ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాడంటే కారణం ఉంటుంది, కారణం ఉంటుంది. ఏవో కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వనప్పుడు ఇంట్లో కూర్చోవాలి ఓకే కాదంటలేదు, కానీ మరీ కొంతమంది అయితే మా దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా ఎవరితో కలవాల్సిన అవసరత, మా ఇంట్లో టీవీ ఉంటుంది, మా ఇంట్లో సెల్ ఫోన్ ఉంటుంది, పర్వాలేదు అనుకుంటున్నారు. ఒక మాట చెప్తాను, బాగా ఆలోచించండి, మీరు ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ? ఒక 100 మంది కూర్చున్నారు, చూసారా? 100 మంది ఉండేసరికి మీ ప్రవర్తన ఎంత మర్యాదగా ఉందో. ఇక్కడ మీరు వల్గర్గా మాట్లాడతారా? ఇష్టం వచ్చినట్లుగా అరిచేస్తారా? కూర్చునే పద్ధతిలో ఒద్దిక, మాట్లాడే తీరులో ఒద్దిక, ఏ అదే మరి 10 మందిలో ఉంటే ఉండే భయం, అదే మీరు ఒక్కరిగా ఇంట్లో ఉండండి 10 మందిలో అన్నం తినేటప్పుడు ఎంత స్టైల్గా కలుపుతామో, అంటీ అంటున్నట్టు, ముట్టి ముట్టినట్టు. అందులో ఆడపిల్లలు అయితే మరీ స్టైల్, ఇంత వెళుతుందా వెళ్ళటం లేదా, వాళ్ళని ఇంటికి వెళ్ళి చూడండి. అంటే 10 మందిలో ఉంటే నీ ప్రవర్తన మారుతుంది, నడవడి మారుతుంది, చూసారా? దేవుడికి తెలుసది. ఒక్కడిగా ఉన్నప్పుడు నువ్వేం ఆలోచిస్తావు? అసలు నీ క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే ఏం చేయాలో తెలుసా? నీ క్యారెక్టర్ ఏంటి అంటే ఎవ్వరూ లేకుండా ఒక్కడివే, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, ఒక్కదాని ఇంట్లో ఉన్నప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు, అదే నీ క్యారెక్టర్. అప్పుడు మన మనసు ఎలా ఉంటుందో, మనం ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా నేను చెప్పిన అవసరం లేదు. కనుక మనం ఒంటరిగా ఉంటే బాగుంటామా, సంఘంతో కలిసి ఉంటే బాగుంటామా? 10 మందిలో తప్పు చేయడానికి వెనకడతాం, అందుకే 10 మందితో ఎప్పుడు కలిసి ఉంటారు అంటారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు అంటే తీసుకెళ్ళి పెళ్లి చేశారు ఒక అందుకు, దానికోసమే అన్నా మనం ఒంటరిగా ఉండడం ఈ విషయంలో కూడా మంచిది కాదు, సంఘంతో ఉంటే బాగుంటాం. ఎందుకంటే ఒకడినొకడు హెచ్చరిస్తాడు, ఒకడికొకడు బుద్ధి చెప్తాడు, మన ప్రవర్తనలో తేడా వస్తుంది. అందుకే సంఘంతో కలిసి ఉండాలి, సంఘంతో కలిసి ఉండాలి. ఎందుకు సంఘంలోనికి తీసుకురమ్మన్నాడంటే, ఇక్కడ ఎవరున్నారు? శిల్పకారులు ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు? శిల్పి ఉన్నాడు. ఆ శిల్పి మిమ్మల్ని క్రీస్తు యేసులో ఉన్న సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగునంత వరకు ప్రయాసపడతాడు మీలో ఆ రూపాన్ని తీసుకురావడానికి. ఆ రూపాన్ని తీసుకురావడానికి కష్టపడతాడు. చదవండి, కంటిన్యూ చేయండి ఆ మాట. Ephesians 4:12 రెండో భాగం చదువుతున్నాం. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించను, ఇలాగు నియమించను, పరిశుద్ధుల సంపూర్ణలగునట్లు, పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు. బాప్తిజం తీసుకున్న రోజు నువ్వు పరిశుద్ధులు అయ్యావు, పరిశుద్ధురాలు అయ్యావు, కానీ ఏమవ్వలేదు, సంపూర్ణురాలు అవ్వలేదు. ఇంకా క్రీస్తు రూపం మనలోనికి ఇంకా రాలేదు, మనం క్రీస్తు రూపంగా మారలేదు. గనుక పరిశుద్ధులుగా మారినంత మాత్రాన సరిపోదని పరిశుద్ధులైన వారు సంపూర్ణులగునట్లుగా క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులుగా కొందరిని ప్రవక్తలుగా కొందరిని సువార్తికులుగా కొందరిని కాపరులుగా ఉపదేశకులుగా నియమించను. కాపరి దగ్గరగానే ఉండాలండి మనం. జయశాల్ గారు డైరెక్టర్ గారు ఉండాలి, జాయింట్ డైరెక్టర్స్ ఉండాలి, డిప్యూటీ డైరెక్టర్స్ ఉండాలి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ఉండాలి, ప్రిన్సిపల్స్ ఉండాలి, లెక్చరర్స్ ఉండాలి, ఎంతమంది ఎందుకు? కొందరిని ప్రవక్తలుగా, కొందరిని అపోస్తలుగా, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని నాయకులుగా, కొందరిని కాపరులుగా, ఎంతమంది చెబితేనే మనం బాగుంటాం, ఎంతమంది చెబితేనే. రాయి చెక్కాలి అంటే శిల్పం చేస్తాడంటే సుత్తి
ఉలి తీసుకొని ఆ రాయికి ఏ ఆకారం ఉండదు మార్కింగ్ పెట్టుకుంటాడు ఎక్కడ ముఖం రావాలి ఆ ముఖంలో ఎక్కడ ముక్కు రావాలి ఎంతవరకు రావాలి కళ్ళు ఎలా రావాలి చెవులు ఎలా రావాలి చేతులు ఎక్కడ రావాలి కాళ్ళు ఎక్కడ రావాలి ఆ మార్కింగ్ ప్రకారం దానికి అడ్డంగా ఉన్న ముక్కలన్నిటిని లేపేస్తూ ఉంటాడు టక 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 అలా చెక్కుతూ ఉంటేనే ఆకారం రావడం ప్రారంభమవుతుంది పెద్ద పని అనుకోండి ఇద్దరు కలిపి చెక్కేస్తూ ఉంటారు మార్కింగ్ పెట్టేసుకోండి క్రీస్తు రూపం మనలోనికి రావడానికి ఎంతమంది వాక్యం చెప్పాలో తెలుసా కనుక మీలోకి రూపం రావాలంటే శిల్పికి దగ్గరగా ఉండాలి కొంతమంది మాకు ఏ ప్రిన్సిపల్ అవసరం లేదు మాకే లెక్చరరు అవసరం లేదు మాకే వాక్యోపదేశకుడు అవసరం లేదు మాకే డిప్యూటీ డైరెక్టర్ అవసరం లేదు మాకే డైరెక్టర్ అవసరం లేదు మీకు మీరుగా మారరు క్రీస్తు రూపం రాదు దేవుడు దేవుని రూపం ఎక్కడ చెక్కబడుతుందో తెలుసా ఇదిగో ఇక్కడే సంఘంలో మనుషుడిగా ఉన్న ఆ పౌలు లేదా సేవకులు శిల్పకారులు అయితే ఈ మనుషులు చెక్కే దేవుని రూపం మీరేనా మీరే దేవుని రూపాలుగా మారారా మారారా మారడానికి ప్రయత్నం చేస్తున్నారు పోని కొందరు కంప్లీట్ కావస్తుంటారు కొంతమంది సగంలో ఉంటారు కొంతమంది ప్రారంభించబడి ఉంటారు రూపం తెచ్చుకోవడానికి పని ప్రారంభించబడి ఉంటారు అలా మీరు సంపూర్ణులగునంత వరకు పని జరుగుతుంది కానీ యేసుక్రీస్తులోకి అది పరిపూర్ణంగా వచ్చిందట ఆ రూపం దేవుని రూపం వచ్చేసిందట దేవుని రూపం కంప్లీట్ అయిపోయిందట ఒకనాడు ఫిలిప్ అడిగాడండి యోహాను సువార్త 14:8 ఫిలిప్ అడిగాడు ఏమడిగాడో చూడండి యోహాను సువార్త 14:8 అప్పుడు ఫిలిప్పు ప్రభువా ప్రభువా తండ్రిని మాకు కనపరచుము తండ్రిని మాకు కనపరచుము మాకంతే గురించి తెలియాలని లేదు వాళ్ళు కంటితో చూసేది యేసు ప్రభు కేవలం భౌతిక రూపాన్ని ఆయన మాట్లాడుతున్నది భౌతిక రూపం గురించి కాదు మనోనేత్రాలతో చూడాల్సింది ఒకటి ఉంది యేసుక్రీస్తులో వాళ్ళు ఆ రోజు నిజంగా చూస్తే ఆయనలో ఎవరు కనపడతారట దేవుడు యేసు ప్రభువులో కనబడతాడా కనబడతాడు చూడమన్నాడు ఎలా కనబడి ఉంటాడు మొదటి యోహాను 4:1 చూడండి ఎలా కనపడి ఉంటాడు మొదటి యోహాను 4:8 మరియు 12 దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు దేవునికి ఉన్న స్వరూపం ప్రేమ ప్రేమ అనేది ఏమన్నా ఫిజికల్గా కనబడేదా క్యారెక్టరా మీరే చెప్పండి ప్రేమ అనేది ఫిజికల్గా కనబడేదండి ప్రేమ అంటే ఏదో సింబల్లా వేసేసి లవ్ సింబల్ హార్ట్ సింబల్ అంటారు అవన్నీ బూటకం అసలు హార్టే అలా ఉండదు ప్రేమ సింబల్స్తోనో లేదంటే రూపంతోనో చూపించేది కాదు అదొక క్యారెక్టర్ అదొక భావం అది అనుభవిస్తే తెలిసేది స్వరూపం అది లక్షణం అది దేవుడే స్వరూపం అన్నాడు ప్రేమ స్వరూపి అంటే క్రీస్తులో కనబడిన దేవుడెవరు ఏ రూపాన్ని చూశారు వాళ్ళు తండ్రిలో ఉన్న ప్రేమ క్రీస్తులో ఉంది కాదా పాపులను క్షమించాడు పాపులను ప్రేమించాడు అందరిని ప్రేమించాడు రోగులను ప్రేమించాడు ప్రేమను పంచాడు క్షమను చూపించాడు ఆ తండ్రి ఈ భూమి మీదకి వచ్చిన యేసు ప్రభువులానే బ్రతికేవాడు ఇదిగో నాలాగే ఉంటాడు అయ్యా దేవుడు నాలాగే ప్రవర్తిస్తాడు నాలాగే మాట్లాడతాడు నాలాగే ఏమండి లక్షణాలు కలిగి ఉంటాడు నాలాగే నిర్ణయాలు తీసుకుంటాడు నాలా ప్రేమిస్తాడు నాలాగా క్షమిస్తాడు గనుక దేవుణ్ణి చూడాలంటే నన్ను చూడండి అన్నాడు అంటే పూర్తిగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలోకి వచ్చేసింది క్రీస్తులోకి వచ్చింది ఇప్పుడు పౌలు ప్రయాస అదే ఏ ప్రేమ స్వరూపముగా యేసుక్రీస్తు తండ్రి రూపాన్ని ఆ స్వరూపాన్ని సంతరించుకున్నాడో ఇప్పుడు సంఘంలోనికి వచ్చిన ప్రతివాడు ఆ స్వరూపంలోకి మారిపోవాలట అందుకే గలతీ పత్రిక 4:19 ఏమన్నాడు చూడండి గలతీ పత్రిక 4:19
గలతీ పత్రిక 4:19 నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీందే ఏర్పడే వరకు ఎవరి స్వరూపం ఏర్పడాలి క్రీస్తు స్వరూపం దేవుణ్ణి చెక్కాలి దేవుడి చెక్కుతున్నాడు దేవుని స్వరూపాలు చెక్కుతున్నాడు ఆయన శిల్పకారుని వలె నేను చెక్కుతున్నాను క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది ఇచ్చిన రాజకీయ నాయకుడి బొమ్మను యాజ్ ఇట్ ఈజ్ గా చేయాలి అలా వస్తుందో లేదో అని ఎంత టెన్షన్ పడతాడో తెలుసా శిల్పి ఎన్టీఆర్ ని చెక్కమంటే వైఎస్ఆర్ వచ్చాడు అనుకోండి టీడీపీ వాళ్ళు బ్రతకనిస్తారా కేసీఆర్ ని చెక్కమంటే రేవంత్ రెడ్డిని చెక్కారనుకోండి ఏ రూపం ఇచ్చారో ఆ రూపమే రావాలి చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెక్కాలి సేవకుడు శిల్పకారుడై ఏ స్వరూపం రావడానికి ప్రయాసపడుతున్నాడట నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన మిమ్మల్ని కనడానికి ఒక ప్రసవ వేదన పడ్డాను వాక్యంతో ప్రసవ వేదన గురించి స్త్రీలకు తెలుసు మధ్యకాలంలో ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత ఒక కానుపై పోగానే సిజేరియన్ వెంటనే ఏమంటారు ట్యూబెక్టమీ చేంజ్ చేసేసుకుంటున్నారు ఎందుకు మళ్ళీ ఎక్కడ పడతాం ఈ బాధలు అది వాళ్ళ భావన ఒక్కసారికే ఆ బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది పౌలు అంటున్నాడు నిన్ను కనడానికి ఒకసారి పడ్డాను నాన్న ప్రయాస ప్రసవ వేదన నిజంగా సేవకుడికి తెలుసండి ఒక వ్యక్తికి వాక్యం చెప్పి అతన్ని దేవుళ్ళో నిలబెట్టడానికి పడే ప్రయాస చాలామంది కోసం మేము ప్రయాసపడుతూ ఉంటామండి అక్కడికి నువ్వేం పెట్టుకోవద్దు డబ్బులు నేనే పెట్టుకుంటాను ఖర్చులను నేనే పెట్టుకుంటాను ఒక్కసారి సెమినార్ అక్కడ బతిమలు ఆడుతూ ఉంటాం ఎగ్జామ్ నువ్వు రాయొద్దు నేనే రేపిస్తాను డబ్బులు ఇచ్చేస్తాను నువ్వు చదువు చూసారా నేను రాగానే ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది పాత వాళ్ళందరూ కింద కూర్చొని క్రొత్త వాళ్ళకి బయట నుంచి వచ్చిన వాళ్ళకి కుర్చీలు ఇవ్వండి అంటున్నారు ఎందుకు ఇదేం మర్యాద అనుకుంటున్నారా ప్రయాసపడుతున్నారు ఎలాగైనా వాక్యంలో వాళ్ళని స్థిరం చేయాలి అలాగ పౌలు ప్రతి మనిషిని క్రీస్తు రూపంలోకి మార్చడానికి ప్రసవ వేదన పడుతున్నాడట ఎంతమంది సంఘంలో ఉంటే అన్నిసార్లు ప్రసవ వేదన 100 మంది ఉన్నారంటే చిన్న విషయం కాదండి 100 మందిలో క్రీస్తు రూపాలు చెక్కాలి 100 శిల్పాలు చెక్కాలి ఇప్పుడు చెప్పండి శిల్పాలు చెక్కడం తక్కువ పనే ఎక్కువ పనే చిన్న పనే పెద్ద పనే అందులో క్రీస్తు రూపంలోకి మార్చడం చిన్న పనే పెద్ద పనే ఇది తెలియక ట్రిప్పుకు 25,000 మంది కూడుకుంటున్నారు అక్కడ సాయంత్రం అయ్యేసరికి 4-5 లక్ష మంది అర్థం కావట్లేదు కూడుకొని వెళ్ళిపోవటం ఆ సంఘం అంటే శిల్పశాల ప్రతి మనుష్యుని క్రీస్తు రూపంలోకి మార్చాలి ప్రతివాడు క్రీస్తు రూపంలోకి రావాలి 100,000 మంది కూడుకుంటే హ్యాపీగా చందాలు వచ్చేస్తానే కోట్లు సంపాదిస్తాను అనుకుంటున్నారు ఆ తర్వాత చస్తే భయంకరమైన పాత్రలు ఎంత భయంకరంగా ఉంటుందో శిక్ష తెలియదు ప్రసవ వేదన పడుతున్నాడండి ఒక టీచర్కి క్లాసులో 40 మంది ఉంటేనే తలప్రాణం తోక్కొస్తుంది నాకు 1,000 మందిని క్లాస్ కానీ ఏ టీచర్ అని అడుగుతుందా ఎంత తక్కువ మంది ఉంటే అంత బెటర్ చాలామంది మధ్య మాకు సంఘం ఎక్కువ మంది కావాలంటే నువ్వు పని పెంచుకుంటున్నావు అంతమందిని నువ్వు చెక్కాలి మరి అంతమందికి రూపం ఇవ్వాలి క్రీస్తు రూపం నీలో ఏర్పడుతుందా ఏర్పడిందా ఇప్పుడు చెప్పండి ఈ సంఘంలో ఎంతమంది మనుషులు చెక్కిన దేవుని రూపాలు ఉన్నారు సేవకులు ఉన్నారుగా ఇక్కడ చెక్కుతున్నారుగా ఎంతమంది ఉన్నారు దేవుని రూపంగా ఎంతమంది మారారు ఎంతమంది మారుతున్నారు అదే 4:12 చదవండి ఇప్పుడు యోహాను గారు రాసిన పత్రిక 4:12 ఏ మానవుడును దేవుని ఎప్పుడునో చూచి ఉండలేదు దేవుణ్ణి అయితే ఏ మానవుడు ఎప్పుడు చూచి ఉండలేదు చదువమ్మా ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునో చూచి ఉండలేదు దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు రైటే నిజమే మనకు తెలుసు మనం ఒకని ఒకడు ఇప్పుడు మన బాధ్యత ఏంటి దేవుణ్ణి ఎవరు చూడలేరు అని చెప్పటం మాత్రం కాదు అలా చెప్పే శూర్కు మనం అనలేదండి మనము ఒకనిని ఒకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును దేవుడు ప్రేమ స్వరూపి గనక ఇతరులను ప్రేమించే ఆ ప్రేమ తత్వం నీలోకి వచ్చిందా అది రావడం చిన్నదేం కాదండి మనం నటిస్తుంటాం ప్రేమించినట్టు అంతే నిజంగా ప్రేమించం మనం సహోదరులను ప్రేమించినట్టు నటన ఎక్కువ మనకి ఆస్కార్ నటన నటించకండి
నిజంగా ప్రేమించండి. ప్రేమిస్తే ప్రేమకున్న గుణాలు చూడండి ఎన్నున్నాయి. ప్రేమ అన్నింటినీ ఓర్చుకుంటుంది, అన్నింటినీ తాళుతుంది, త్వరగా కోప్పడదు, ద్వేషంను పగను మనసులో ఉంచుకోదు, అన్నింటినీ ఓర్చుకుంటుంది, అనేక దోషాలను కప్పేస్తుంది, డమ్మంగా మాట్లాడదు, మచ్చరపడదు. నిజంగా మనం ప్రేమిస్తే ఏ మనిషి గురించి తప్పుగా మాట్లాడమండి. ప్రేమ అనే లక్షణం ఆ స్వరూపం మనలోకి వస్తే మరో మనిషి గురించి చెడ్డగా మాట్లాడం, మరో సహోదరుని ద్వేషించం, క్షమించటం, ప్రేమించటం ఈ రూపం మనలోకి వచ్చేస్తే మనలో ఎవరు కనపడతారట ప్రపంచానికి? మనము ఒకరినొకడు ప్రేమించినడలా దేవుడు మనలో నిలిచి ఉంటాడు, మనలో నిలిచి ఉంటాడు. అంటే ప్రేమ అనే లక్షణాన్ని నింపుకుంటే దేవుని స్వరూపాన్ని నింపుకున్నట్టే. దేవుని స్వరూపం నింపుకుంటే ఇప్పుడు మనుషులు చెక్కిన దేవుని రూపంగా ఎవరు నిలబడతారు ప్రపంచంలో? దేవాలయాల్లో కనబడే రూపాలు దేవుని రూపాలు కాదు. ఇదిగో సంఘంలో చెక్కబడిన నువ్వే దేవుని రూపం. అలా దేవుని రూపంగా మారావా? అయితే నిన్ను చూడగానే ఏ మనిషి అయినా ఒక దేవుణ్ణి చూసినట్టుంది, దైవాన్ని చూసినట్టుందమ్మా నిన్ను చూస్తే, దేవుణ్ణి చూసినట్టుంది నిన్ను చూస్తే అని ఎవరైనా నీ లైఫ్లో ఒక్కళ్ళైనా అన్నారా? మన గురించి ఎలాంటి సాక్ష్యాలు వస్తాయో మనకు తెలుసు. ఎందుకు వెళుతున్నావు సంఘానికి బొందబెట్టనా, మారానని చెప్పుకుంటున్నావు, నీది ఒక బాప్తిజమేనా? ఎంతమంది అన్నారో మనల్ని, వాళ్ళు అన్నారని కాదు కానీ మనలో వాళ్ళు దేవుణ్ణి చూడలేదన్న నిజాన్ని ఒప్పుకోండి. నిజమా అబద్ధమా? మనలో వాళ్ళు దేవుణ్ణి దేవుని రూపాన్ని చూస్తే మాట అంటారా? మనం చూపించలేదు అంటే ఇంకా మనం మారలేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చివరిగా 18వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. రెండవ కొరింథీ 3వ అధ్యాయం 18. మనమందరము ముసుగులేని లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయాలి. అద్దం ముందు నిలబడ్డాం అనుకోండి, మన రూపం ఎలా ఉందో అలాగే చూపిస్తుంది, అంతేనా? మీరు నిలబడితే ఏ జంతువు ఒక్కొక్క నక్కో కనపడుతుందా? మన రూపం ఎలా ఉందో అలా చూపించే లక్షణం అద్దానికి ఉంటుంది. ఎర్రగా ఉన్నవాళ్ళు నల్లగా, పొడవుగా ఉన్నవాళ్ళు పొట్టిగా కనపడుతుంది అనుకోండి, అద్దం లేదో లోపం ఉంది. కొన్ని అద్దాలు మనం చూసామనుకోండి ముఖం ఇలా సాగిపోయినట్టు కనపడుతుంది, కొన్ని ఏమో ఇలా వెడల్పోయినట్టు కనపడతాయి, అద్దాన్ని పక్కన పడేస్తాం, అది బాగాలేదు, అద్దం బాగాలేదు. కరెక్ట్గా ఉండాలి ఇమేజ్, అప్పుడు అద్దాన్ని చూసి తీసుకుంటాం బాగుంది అద్దం. అంటే ఉన్న రూపం ఉన్నట్టు చూపిస్తేనే మంచి అద్దం అది. అద్దం ఎలాగైతే నీ రూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చీర కడితే చీర, లేదు ప్యాంట్ షర్ట్ అయితే ప్యాంట్ షర్ట్, ఏ కలర్ వేస్తే ఆ కలర్ ఉన్నది ఉన్నట్టు. ఇప్పుడు నువ్వు అద్దంగా మారిపోవాలి. ఎవరికి? దేవునికి. దేవుని రూపము నీలో ప్రతిఫలించాలట, ప్రతిబింబించాలట. దేవుని యొక్క రూపమును అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు. మహిమ నుండి అంటే ఆ రోజు అంతకంతకు దేవుడిగా మారిపోతూ ఉండాలి నువ్వు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆ పోలిక ప్రభు పోలిక, ఆ పోలికగా మనం ఏం చేయబడుతున్నాం ఇప్పుడు? మార్చబడుచున్నాం. కనుక సంఘం అంటే ఇదొక శిల్పశాల. ఇక్కడున్న సేవకుడు శిల్పకారుడు, ఇక్కడికి వచ్చిన మీరందరూ రాళ్ళు, సజీవమైన రాళ్ళు. ఈ సజీవమైన రాళ్లలో క్రీస్తు రూపాన్ని చెక్కే మనిషి శిల్పకారుడు సేవకుడైతే ఆ మనుషులు చెక్కిన రూపాలు దేవుని రూపాలు మీరే. ఎంతమంది ధైర్యంగా గుండె మీద చేసుకొని నేను దేవుని రూపంగా మారిపోయాను ఎంతమంది చెప్పగలరు? చెప్పగలరా? చెప్పాలి, చెప్పగలగాలి. యేసుక్రీస్తు చూపించాడు ఫిలిప్కు నాలాగే ఉంటాడు దేవుడని. నువ్వు నేను కూడా అలా చూపించగలమా? నాలానే ఉంటాడు దేవుడని చూపించగలమా? అలా చూపించగలిగితే నువ్వే మనుషులు చెక్కిన దేవుని రూపం. కొన్ని రాళ్ళు మొండికి తిరుగుతాయండి చెక్కుదామంటే. నా కోసమే చెప్పాడు వాక్యం, నన్ను చూసే చెప్పాడు వాక్యం, నన్ను టార్గెట్ చేసి చెప్పాడు వాక్యమే. ఇక ఈ శ్రీనాన్న సంఘానికి నేను రాను, అంతేనా? వాక్యం నిన్ను చూసి చెప్పడం కాదు, కళ్ళు మూసుకొని చెప్పినా నీకే తగులుతుంది, తెలుసా మీకు? ఎందుకంటే మనలను టార్గెట్ చేసింది మనిషి కాదు దేవుడు.
నీకు నువ్వు అలా అనుకున్నావు, నీ పక్కనోడికి తగిలింది కానీ వాడు సైలెంట్గా ఉన్నాడు, నువ్వు బయటపడ్డా వాడు పడలేదు, అది తేడా. వాక్యం నాకు తగిలింది అనుకుంటాను నేను ఎప్పుడు కూడా, నాకు నాకు గుచ్చుకుంది నాకు. ఒక ఆయన చెప్తున్నాడులేండి, రాత్రి వాక్యం వెళ్ళి విని వెళ్ళి ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారట. ఏమో వదినా, రాత్రి అయ్యగారు చెప్పిన వాక్యం ఎదురింటి దానికి బలి పొడుచుకుంది కదా. ఎవరో పొడుచుకుంది, మరి ఈవిడికి పొడుచుకోవాల్సింది మనకి. వాళ్ళకి పొడుచుకుంటే వాళ్ళే బాగుపడతారు. వాక్యము ఖడ్గం అండి, వారి హృదయంలో పొడిచిందట. అప్పుడు పేతురుని అడిగారట, అయితే మేమేమి చేయవలెను సహోదరులారా, మేమేమి, వాక్యం పొడవబడితే, వాక్యము చేత పొడవబడితే మనం మారతాం. శిల్పకారుని ఉలి తగిలిందా, శిల శిల్పం అవుతుంది. ఆ ఉలి దెబ్బలు సుత్తి దెబ్బలు మాకు వద్దంటారా, రాయి రాయిగా ఉంటుంది, రూపం మాత్రం రాదు. కనుక సేవకుని మాటలకు తలంచండి, గద్దెంపుకు లోబడండి. ఎదుటివాడు చేసేటువంటి ఆ గద్దెంపు ఉందే, ఆ శిక్ష ఉందే, అది మీకు మేలు చేస్తుంది, మీ రూపాన్ని దేవుని రూపంగా మారుస్తుంది. కనుక మీరు ఒక్కరిగా ఇంట్లో సెల్ ఫోన్ చూసుకుంటే దేవుడి రూపంలోకి మారతారా, సంఘంలోనికి వస్తే దేవుడి రూపంలోకి మారతారా, మీరే ఆలోచించండి.